హలో వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు బిగ్ బాస్ హౌస్ లో పండగే పండగ ఏంటా పండగ అనేగా మీ డౌట్ అదేనండి దివాళీ దమాకా అందులో భాగంగా ఫైర్ పుట్టిస్తూ మన నాగ్మామ హౌస్ మేట్స్ ని ఉద్దేశిస్తూ ఈ విధంగా చెప్పుకురావడం జరిగింది మీకు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటి మీరు చేసింది ఏంటి అందరూ కలిసి ఒక స్కిట్ లాగా ఏదైనా ప్లాన్ చేసి చెయ్యాలి మీ దాంట్లో మీకే కోఆర్డినేషన్ లేకపోతే చూసే వాళ్ళకి ఏం చూపిస్తారు చెప్పండి ప్రతి వారం చెప్తూనే వస్తున్నా కదా బిగ్ బాస్ అనేది లైఫ్ టైం ఆపర్చునిటీ ఇంట్రెస్ట్ లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఉద్దేశించి ఈ మాట చెప్తున్నా ఇప్పుడే డోర్స్ కూడా ఓపెన్ చేపిస్తా మీకు ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటూ ఉంటే ఇక్కడ ఎందుకు ఉండడం ఇకపోతే బిగ్ బాస్ రూల్స్ ఎందుకు ఈ హౌస్ ఎందుకు మీ కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే కాస్త లైక్ షేర్ అన్నిటికన్నా ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక నాగమామ మాట్లాడుతూ బిగ్ బాస్ చెప్పినట్లు బిగ్ బాస్ హిస్టరీలోనే ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు వినని విధంగా బిగ్ బాస్ హెచ్చరించడం మొదటిసారి ద వెరీ ఫస్ట్ టైం ఇన్ దిస్ సీజన్ సిక్స్ మీరే అర్థం చేసుకోండి మీ ఊహకే వదిలేస్తున్నా మీరు ఆడే ఆట బిగ్ బాస్కి కాదు చూసే ప్రేక్షకులను సైతం నిరాశపరిచింది ఇది వాస్తవం అంటూ నాగార్జున గారైతే ఫైర్ అవ్వడం జరిగింది ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలోనే ఇంటి సభ్యులకు ఏ టాస్క్ ఇచ్చినా గాని ఏ సీజన్ లో కూడా ఇంత నీరసంగా జరగలేదు అందుకు కారణం ఇంటి సభ్యుల నిర్లక్ష్యం పట్ల నిర్లక్ష్యం బిగ్ బాస్ ఆదేశాల పట్ల నిర్లక్ష్యం అప్పుడు హౌస్ మేట్స్ అందరూ కలిసి సారీ సార్ అనేసి మోకాల మీద కూర్చొని చెప్తారనమాట ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటామని చెప్పుకొస్తారు ఇట్స్ నాట్ అబౌట్ సారీ ఇది మీరు ప్రతి వారం చెప్తూనే ఉన్నారు ఇట్స్ అబౌట్ యువర్ సెల్ఫ్ మీ గేమ్ మీ స్టామినా ఏంటో చూపెట్టండి మీ వల్ల క్యాప్టెన్సీ టాస్క్ కూడా రద్దు చేసేసారు కదా బిగ్ బాస్ నియమాలు ఎన్ని సార్లు చెప్పినా ఉల్లంఘిస్తూనే వచ్చారు ఇది కేవలం ఒక్కరికి కాదు హౌస్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తుందంటూ రేర్చిపోయారు అనమాట మన నాగ్మామ అక్కడే ఉన్న ఆడియన్స్ ని సైతం ఒపీనియన్ అర్గంగా ఎస్ అనేసరికి సి వాళ్ళు మీ నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటూ థౌసండ్ వాళ్ళలాగా పేలరనమాట ఇంతకి మీరేమంటారు ఇకనైనా హౌస్ మేట్స్ తీరు మారుతుంది అంటారా మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ బాక్స్ లో ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి